అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మన ఈరోజు రాకూన్ డాగ్స్ అంటే ఏంటి, అవి ఎలా కనిపిస్తాయి, ఏ దేశంలో అవి ఉంటాయి, వాటి గురించి పూర్తి విషయాలని మనం తెలుసుకోబోతున్నాం. అయితే రాకూన్ డాగ్స్ అనేవి కొంచెం ముద్దు ముద్దుగా కనిపిస్తుంటాయి. మనకి ఎక్కువగా జపాన్ ఫ్లోక్లోర్ ప్రకారం వీటికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని, అవి రూపులు మార్చుకోగలుగుతాయని, అంతేకాకుండా వీటి బొమ్మలు మరియు రాళ్ళ పైన వాటి శిల్పాలని చెక్కి మనం ఇలాగ రాకూన్ డాగ్స్ ని ఎక్కువగా మనం జపాన్ లో చూస్తుంటాం. అయితే ఈ రాకూన్ డాగ్స్ అనేవి వేరే దేశాల్లో కూడా మనకి తరచుగా కనిపిస్తుంటాయి. అయితే రాకూన్ డాగ్స్ అనేవి మనకి కుక్కలకి మరియు ఉల్స్ కి దగ్గర జాతిగా కనిపిస్తుంటాయి. అవి కాకపోతే కాస్త నక్కలకి క్లోజ్ రిలేటివ్ గా కనిపిస్తుంటుంటాయి. ఇవి ఎక్కువగా మనకి జపాన్ లో కనిపించిన మనకి ఈస్ట్ ఏషియా, రష్యా మరియు సబ్ స్పీసీస్ అనేవి వేరే వేరే ఈస్ట్ ఏషియన్ దేశాల్లో, రష్యాలో ఎక్కువ కనిపిస్తుంటాయి. కుక్కల్లాగా ఏ జీవుని పడితే ఆ జీవుల్ని, ఏది దొరికితే వాటిని తింటుంటాయి. అప్పుడప్పుడు శాకాహారాల కింద ఇలాగా మొక్కల్ని, ఇలాగా మాంసాహారాల కింద చేపల్ని, పురుగుల్ని, ఇలాగా పక్షుల్ని కూడా తింటుంటుంటాయి. అవి ఉండే రీజన్ ప్రకారం ఇలాగా వాటి ఫుడ్ స్టైల్ కూడా మారుతుంటుంటుంది. ఎక్కువగా తేపల్ని, ఇలాగా విషం కూరుకున్న కప్పల్ని కూడా ఇవి తింటుంటుంటాయని చెప్తుంటుంటారు. అయినా ఇలాగా విషపూరితమైన కప్పల్ని తిని కూడా ఈ జీవులు బతకగలుగుతాయి. ఎందుకంటే ఇవి విషపూరితమైన ఏ జీవుని తిన్నా ఎక్కువగా నీటిని మరియు వాటి శరీరంలో ఉమ్ముని తయారు చేసుకుని తిన్న వాటిని మెల్లమెల్లగా డైజెస్ట్ చేసుకుంటూ ఉంటాయి. దీని ద్వారా ఇలాగా రాకూన్ డాగ్స్ అనేవి పాయిజన్ నుంచి మెల్లమెల్లగా విముక్తిని పొందగలుగుతుంటాయి. అయితే వీటిని పూర్తిగా కుక్కల కింద పెరగకపోయినా ఇలాగా కుక్కల్లో విషాన్ని తీసుకోగలిగే జీవుల్లో ఇలాగా రాకూన్ డాగ్స్ అనేవి ఒకటని చెప్తుంటారు. కుక్కల్లాగే వీటికి కూడా చీకట్లో చూడగలిగే శక్తి వీటికి కూడా ఉంటుంటుంది. ఇవి చీకట్లో చాలా దూరంగా ఉన్న వాటిని కనుచూపు మేరలుగా ఏ జీవునైనా వాటిని చూడగలుగుతాయి. అంతేకాకుండా రాత్రులు వేటకు కూడా వెళ్తుంటుంటాయి. ఇలాగా చీకట్లో చూడగలగడంతో మిగిలిన జీవులు వీటిపైన ఒక మాట వేయకుండా జీవులు తప్పించుకుని రాత్రిపూటలు కూడా తిరుగుతుంటుంటాయి. అయితే వీటి శరీరంలో జూల్ అనేది మనకి పాండాస్ ని గుర్తించడం, వాటి శరీరపు కళ్ళు మనకి చైనాలో ఉన్న వైట్ పాండాస్ ని ఎక్కువగా గుర్తుచేస్తుంటాయి. దీంతో పాటు ఇవి పాండాస్ లాగే ఎక్కువగా తక్కువ చలి ప్రదేశాల్లో కూడా నివసించగలుగుతాయి. ఇవి -25 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ చలి ప్రదేశాల్లో నివసించడం. మిగిలిన దేశాల్లో చూసినప్పుడు నార్త్ అమెరికా లాంటి దేశంలో రాకూన్ డాగ్స్ అనేవి ఇలాగే పాండాస్ లాగే హైబర్నేషన్ లోకి వెళ్ళడం, ఇలాగా చలిని తప్పించుకోవడానికి వాటి శరీరంలో ఇలాగా హైబర్నేషన్ మోడ్ ని స్టార్ట్ చేయడం, ఇలాగే మనకి ఎలుగు వంటిల్లాగే ఇవి వాటి శరీరంలో ఎక్కువ కొవ్వు పదార్థాన్ని దాచుకొని ఇలాగా హైబర్నేషన్ కి నిద్రలోకి వెళ్తుంటాయి. ఇవి వాటి శరీరాన్ని 8 కేజీలుగా బరువు ఉంచుకొని హైబర్నేషన్ లోకి వెళ్లి ఇలాగా హైబర్నేషన్ పూర్తి అయిన తర్వాత వాటి శరీరంలో సగపు బరువుకి తక్కువకి తగ్గిపోతుంటాయి. జీవులు కాస్త బరువు తక్కువ ఉన్న వాటి శరీరంలో ఉండే ఈ చర్మం మరియు జూలు ఇలాగా వాటి ఫర్ నుంచి మనకి లావుగా ఉండేటట్టు మనకి చూపిస్తుంటాయి. మనం కుక్కల్ని చూసినప్పుడు కాస్త సన్నంగా ఉంటాయి, రాకూన్ డాగ్స్ మాత్రం పొట్టిగా మరియు లావుగా పొడవాటి జూలుతోటి మనకి కనిపిస్తుంటాయి. అయితే ఇవి నివసించే చోటును బట్టి ఇలాగా గాఢ నిద్రలోకి వెళ్లాలా లేదా అనేది అలవరుచుకుంటూ ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువగా మనుషులు వీటి జూలు కోసం వేటాడడం ఎక్కువగా ఇలాగా రష్యాలోని యూరోప్ లోనే అవుతుంటుండేది. వీటిని వేటాడడానికి కూడా మామూలుగా వేటాడడం అనేది కాస్త కష్టం. ఇవి కుక్కల్లాగా నక్కల్లాగా తప్పించుకోవడం లాంటివి జరగడంతో వీటిని పట్టుకోవాలంటే వీటిలాగే కనిపించే కుక్కల్ని వాడుకుంటుండడం, లేకపోతే ఇలాగా వుల్ఫ్స్ ని వాడుకుంటూ ఉండడం వల్లే ఇవి మనకి దొరుకుతుంటాయి. మామూలుగా వీటిని వేటాడడం అంటే వీటిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. మనకి తెలిసిన కుక్కలు ఎప్పుడు ఇలా హైబర్నేషన్ మోడ్ కి వెళ్ళవు. బేర్స్ తప్ప మిగిలిన చాలా తక్కువ జీవులు ఇలాగా గాఢ నిద్రలోకి వెళ్తుంటాయి. ఇలాగా కుక్కల్లాగే కనిపిస్తూ ఇలాగా నక్కల్లాగా వాటి వాసన పసిగెడుతూ ఇలాగా బేర్స్ లాగే క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ వాటి జీవన విధానాన్ని చాలా జీవుల్ని చూసే ఇలాగా అలవర్చుకున్నాయా, లేకపోతే ది ఎవల్యూషన్ లో వచ్చిన జన్యున్యక మార్పులో తయారైన జీవి కింద రాకూన్ డాగ్స్ ఉన్నాయా అనేది చాలా తక్కువగా తెలుసుకున్న విషయమని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా రాకూన్ డాగ్ గురించి విన్నారా, లేకపోతే ఇలాగా కుక్కల్లా కనిపించే రాకూన్స్ కూడా ఉంటాయని మీరు మొదటిసారి వినుంటే మీ అభిప్రాయాన్ని అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.